హలో నేను డాక్టర్ వివేక్ వర్ధన్ వీరపనేని శ్వాస హాస్పిటల్లో కన్సల్టెంట్ పర్మనాలజిస్ట్ కోవిడ్ వస్తే ఖచ్చితంగా డాక్టర్ని వెళ్ళి కలవాలా అనేది కూడా చాలామంది కామన్గా అడుగుతున్నారు కోవిడ్ వచ్చినప్పుడు కొంతమందికి బాగా హై ఫీవర్ ఉండొచ్చు కామన్గా అయితే జలుబు అనే సింప్టమ్ ఇప్పుడు కామన్గా ఉంది సీరియస్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఈ వేవ్లో ఒమిక్రాన్లో చాలా వరకు మైల్డ్ సింప్టమ్సే ఉంటున్నాయి సో దీనివల్ల కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఎట్ యువర్ కంఫర్ట్ అంటే మీ కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్లోనే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు అంటే మీ ఇంట్లోంచే డాక్టర్ని కన్సల్ట్ అయ్యే అవకాశం ఈ పర్టికులర్ వేవ్లో ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మైల్డ్లే ఉంది కాబట్టి ఆన్లైన్ కన్సల్టేషన్ సరిపోతుంది సో ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలనే మైండ్ సెట్ అవసరం లేదు సో ఆన్లైన్ కన్సల్టేషన్స్ పల్మనాలజిస్ట్ తోటి కానీ ఫిజిషియన్స్తో కానీ తీసుకోండి సో చాలా వరకు మైల్డ్ కాబట్టి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ దగ్గు ఆయాసం వస్తున్నట్టయితే కనుక అప్పుడు హాస్పిటల్కి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి ఆ సింప్టమ్స్ లేకుండా మైల్డ్ సింప్టమ్స్కి ఖచ్చితంగా వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు కాబట్టి దీని మీద ఒక చిన్న స్మాల్ బిట్ చేస్తున్నాం థ్యాంక్ యూ